గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిలకలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలూరు మండలం వర్గలి క్రాస్ రోడ్ వద్ద స్కూటీపై 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గంజాయి విలువ 2,30,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మాకు రాబడిన సమాచారం మేరకు వరగలి క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వెహికల్లో గంజాయిని అక్రమంగా చెన్నైకి స్మగ్లింగ్ చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు చిలకూరు తహసీల్దార్ గారు, అట్లాగే ఆర్ఐ గారు, విఆర్ఓ గారు, ఎస్ఐ గారి సమక్షంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు స్కూటీ మీద ఒక బ్యాగ్ పెట్టుకొని సంచి ఒకటి, బ్యాగ్ ఒకటి, ఆ బ్యాగ్లో చెక్ చేయగా గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. దాంట్లో మొత్తం 23 ప్యాకెట్లు ఉన్నాయి. 23 కేజీలు ఉన్నాయి మొత్తం కలిపి. టోటల్లో 10 ప్యాకెట్లు ఉన్నాయి. అవి అక్కడ వెయింగ్ మిషన్ పెట్టి వెయిట్ వేస్తే 23 కేజీల 200 గ్రాములు ఉన్నాయి. ఇది జిల్లా వ్యాప్తంగా అట్లాగే రాష్ట్రంలో కూడా అందరూ పైన సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అట్లాగే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిషేధిత గుట్కాలు కానీ, అట్లాగే టొబాకే కానీ, అట్లాగే ఏదైతే గంజాయి కానీ ఇవి ఉన్నాయో వాటి మీద రైడ్ చేసి స్పెషల్ డ్రైవ్ కింద చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న వెహికల్ చెకింగ్లో ఈ గంజాయి అనేది పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇద్దరిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకరిలో వచ్చేసి విజయ్ కుమార్ శ్యాంప్రసాద్, రెండవ అతను గణేష్ బాలాజీ. వీళ్ళిద్దరూ కూడా చెన్నైకి సంబంధించిన వాళ్ళు. ఒక అతను నొంగంబాకం అతను, ఇంకొక అతను మైలాపూర్ అతను. వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గూడూరులో ఒక వ్యక్తి వద్ద నుంచి కొనుక్కొని తీసుకెళ్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్లో ఎవరు దీనికి వెనక ఎవరు ఇచ్చారు, దాని వెనక ఎవరు ఉన్నారనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో పాటుగా విచారించడం జరుగుతుంది. వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి సుమారు 23 కేజీల గంజాయిని, అలాగే వాడి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, అట్లాగే స్కూటీని స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఇది సుమారు 2,30,000 వర్త్ ఉంటుందని చెప్పి మేము అంటున్నాం.